అంటే వెయిట్ 50 కి ఎక్కువ పొద్దున్న అది లేకపోతే సెంటర్లో కడుతున్నారు ఇప్పుడు. ఈ ఫ్లైఓవర్ కింద వచ్చి అండర్ పాస్ చూడొచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ డివైడర్ అయితే కట్టడానికి కడ్డీలు కట్టారు. అలాగే ఆ సైడ్ ఈ సైడ్ టోటల్గా అయిపోయింది, కింద కూడా అయిపోయింది, రాఫ్ కాంక్రీట్ పెయిన్ కూడా అయిపోయింది. అలాగే సెంటర్లో ఇంకోటి కడుతున్నారు చూడండి, కడ్డీలు అయితే సెట్ చేసినారు. దానిపైన స్లాబ్ వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం స్లాబ్ వస్తుందా రాదా చూద్దాం. అంటే వి షేప్లో, ఆ వి షేప్లో అవి ఎలా ఉన్నాయో ఇట్లా కూడా బాక్సెస్ టైప్ వస్తుంది అనుకుంటాను నేను, చూద్దాం. అలాగే పొద్దున ఒక వీడియో పెట్టాను, మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. చూడొచ్చు సైడ్ వాళ్ళకి కూడా అప్డే సెంటరింగ్ కూడా కొట్టేస్తున్నారు, సెంటరింగ్ కొడుతున్నారు అప్డే. అలాగే అటు సైడ్ కూడా కరెంట్తో వర్క్ చేస్తున్నారు, చూడాల్సిందే అటు సైడ్ ఏం చేస్తున్నారు అనేది. పొద్దున్నది లేకపోతే సెంటర్లో కడుతున్నారు ఇప్పుడు. అలాగే మనకి పిటిసి దగ్గర చూడండి, భారీ క్రైన్ అయితే ఆ సెగ్మెంట్ బాక్సెస్ అయితే ఎత్తడానికి వచ్చింది, టోటల్గా అయిపోయినట్లున్నాయి. చూద్దాం ఇక్కడ ఎన్ని ఫిట్టింగ్ చేశారనేది సెగ్మెంట్ బాక్సెస్ చూద్దాం. ఆ సెగ్మెంట్ బాక్సెస్ ఫిట్టింగ్ చేసేది ఒక వీడియో పెట్టినాము, అది కూడా చూడండి. నేను సాయంత్రం పెట్టినాం, ఫుల్ వీడియో ఉంటుంది చూడండి అది కూడా మన ఛానల్లో. సారీ పొద్దున్నే వచ్చింది అది. బాక్సెస్ అయితే సెట్ చేస్తారండి. చూడొచ్చు బాక్సెస్ అయితే సెట్ చేశారు, 1, 2, 3, 4 బాక్సులు సెట్ చేశారు, ఇంకొకటి ఉంటుందంటే ఫైనల్. ఫైనల్ బాక్స్ అయితే ఒక్కటి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నీళ్ళు కూడా ఊరుతున్నాయి లోపలికి ఆ సెగ్మెంట్ బాక్సెస్ లోపల. నన్ను అడిగితే వీటర్ప్ కన్నా ఇది ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి, వీటర్ప్ బదులు ఇవే పెట్టినా కూడా అన్నీ ఎక్కువ స్ట్రాంగ్ ఇవే ఉన్నాయి. అంటే వీటర్ప్ పని తక్కువ పని, ఇది ఎక్కువ పని అన్నమాట. దీనికి 2 క్రేన్లు కావాలా, వీటర్ప్కి అవసరం లేదు. ఆ పవర్ ప్యాక్ మిషన్తో లూపినారు కాబట్టి అది తక్కువ పని, ఇది ఎక్కువ పని. స్ట్రాంగ్ అయితే ఇవే బాగుంటాయి, ఈ బాక్సెస్ ఎక్కువ, వీడ్రాప్ కంటే ఇవే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాయి. నీళ్ళు అయితే ఎత్తేసినట్లున్నారు, అటు సైడ్ నింటి ఎత్తేసినట్లున్నారు. పొద్దున్న అటు సైడ్ గుంత తీస్తుంది, అటు సైడ్కి తీసేసినట్లున్నారు. చూద్దాం వీలైతే అటు సైడ్కి వెళ్దాం. చూడొచ్చు ఇటు సైడ్ గుంత కొట్టి నీళ్ళన్నీ తోడేసినారు. పొద్దున అయితే నీళ్ళు చాలా ఉన్నాయి, దాని నిండా ఉన్నాయి. ఇంకొకటి ఉంది బాక్స్, ఫైనల్ బాక్స్ ఇంకొకటి ఉంది. చూద్దాం అది లారీలకి ఎట్లా లిఫ్ట్ చేస్తారు, ఆడికి పోదాం. లారీ ముందరికి పోతుంది అంటే ఆ సెగ్మెంట్ బాక్స్ అనేది ఎత్తుతున్నారు లారీలకి. చూడొచ్చు అవునండి, లారీలకి అయితే ఎత్తుతున్నారు ఈ సెగ్మెంట్ బాక్స్. లారీలకి ఎత్తలేదు, ఎత్తేది అయితే మన ఛానల్ లేదు. రూప్ అయితే 2 వైపులా సెట్ చేసినారు, ఇంకా ఇప్పుడు లారీలకి ఎత్తుతారు అనుకుంట. ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఎత్తాలి, ఎందుకంటే ఏమాత్రం చిన్న మిస్టేక్ ఉన్నా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడొచ్చు ఎంత జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తున్నారో చూడండి, దాన్ని అయితే చాలా స్లోగా లిఫ్ట్ చేస్తున్నాడు. దాన్ని చూడొచ్చు మూమెంట్ అయితే చాలా స్లోగా చేస్తున్నాడు.
అంటే వెయిట్ 50కి ఎక్కువ పడుతుంది అనేది చూస్తున్నాడు. సో కొద్దిగా వీడియో లెంతీగా ఉండొచ్చు ఎందుకంటే మూమెంట్ చాలా స్లోగా చేస్తున్నాడు. సో వెయిట్ అంతా అటు సైడ్కి పడినట్లుంది, వెయిట్ అంతా చూడొచ్చు మీరు కూడా. ఇంకా ఫైనల్ ఇది ఒకటే ఉండేది. ఓహో అక్కడ ఆ తక్క పోయింది అందుకు. చెప్పలేము అజాగ్రత్త, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. చూడచ్చు ఏమాత్రం కొంత అజాగ్రత్త ఉన్నా కూడా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటాయి. జనాలు కూడా వాళ్ళ మాట వినడం లేదు, పోవడం లేదు పక్కలకి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో అయితే కొద్దిగా ఉంది ఆ కాంక్రీట్ కొద్ది కరుచుకొని మధ్యలో మరి చూడాల్సింది. సో కిందికైతే సెట్ చేస్తున్నారు లారీ పైనకి. ఓకే మధ్యలో అయితే బీమ్ అడ్డం ఉంది, సెట్ అయితే చేసినాడు. పైకి పోయి పలకొట్టాలనుకుంటాం కదా రోజంతా. ఈ ఆర్సీ సెగ్మెంట్ బాక్సెస్ అయితే లారీలకు పెట్టేశారు చూడొచ్చు. ఆ రోప్స్ కూడా తీసేశారు. సో ఇంకా అండర్ పాస్ దగ్గరికి అయితే తెస్తారు అనుకుంటే ఇక్కడ అండర్ పాస్ దగ్గరికి చూద్దాం. బాక్సెస్ అయితే మొత్తం 5 ఇక్కడ సెట్ చేసేసారు. అక్కడ గ్రౌండ్ ముందర ఉండేటివన్నీ ఈ టోటల్ తీసుకొచ్చేసి ఇక్కడ అండర్ పాస్ దగ్గర అయితే సెట్ చేసేసారు. ఈరోజుకి ఈ ఆర్సీ గెటర్స్ పని అయితే టోటల్గా అయిపోయినట్లే చూడొచ్చు.
సో ఇలాంటి అప్డేట్ మీరు త్వరగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. రేపు మంచి వీడియోతో కలుస్తాం. అది